నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ బీజేపీలో బండిదే తేలిపోయింది సాధారణంగా పార్టీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లే ఉంటుంది అయితే రెండు టర్మ్లు ఒక నాయకుడు అధ్యక్షుడిగా పనిచేసే ఛాన్స్ ఉంది అయితే ఈసారి సారథి మార్పు ఖాయమని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది పార్టీ అధ్యక్షుడి మార్పు ఉండబోదని బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలువురు జాతీయ నేతలు క్లారిటీ ఇచ్చారు ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందంటూ కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు అయినా సరే బండి సంజయ్పై ఉన్న నమ్మకంతో పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఇక ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన పలువురు నేతలు ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు తెలంగాణలో పార్టీ మరింత ఎదగాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలని పలువురు నేతలు ఆయనకు వివరించినట్టు చెబుతున్నారు అన్ని విన్న అధిష్టానం చివరకు బండికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ బండి అందరినీ కలుపుకుపోవడం లేదనే టాక్ ఉంది దీంతో బండి సంజయ్కి అధిష్టానం కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది అలాగే ఈ నెలలోనే నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డాలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ముగ్గురి రాక సందర్భంగా తెలంగాణలోని మూడు ప్రాంతాల్లో బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది అదే విషయంపై పార్టీ చీఫ్ బండి సంజయ్ సీనియర్లందరితోనూ మాట్లాడుతున్నారు బహిరంగ సభలను సక్సెస్ చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీని అనే సంకేతాలను జనాలకు ఇవ్వాలన్నది బీజేపీ నేతల టార్గెట్ గడిచిన తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సభలు సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు ఇది సరిపోవన్నట్టుగా అవకాశమున్న ప్రతి చోట భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేస్తుంది బండి ఇప్పటికే మూడు సార్లు పాదయాత్రల పేరుతో జనాల్లో విస్తృతంగా తిరిగారు ఒకవైపు ఇవన్నీ చేసుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకునే విషయం మీద కూడా నేతలు దృష్టి పెట్టారు ఇతర పార్టీలోని నేతలను చేర్చుకునేందుకు ఈటెల రాజేందర్ లాంటి నేతలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా సక్సెస్ కావటం లేదు చాలా కాలంగా మళ్లీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ బీజేపీ వైపు కూడా చూడలేదు ఇంతలో కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం కూడా బీజేపీ ప్రయత్నాలకు గండి కొట్టింది ఇప్పుడు నేతలను చేర్చుకునే విషయం మీద కూడా అమిత్ జేపీ నడ్డాలు సీరియస్ గా దృష్టి పెట్టారని సమాచారం ఇతర నేతలను గుర్తించి అలాంటి వారిని గా అమిత్ షాతోనే చర్చలు జరిపేట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక ఈటల చేరికలు వర్కౌట్ కాకపోవడానికి బండితో విభేదాలు కారణమని కొందరి నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఈటలతో సామరస్యంగా ఉండాలని బండికి ఢిల్లీ పెద్దలు సూచించారు దీంతో బండి కూడా ఈటెలతో సయోధ్య దిశగా అడుగులు వేస్తున్నారు